చెప్పినాగో పెద్ద మేడం తెలుసుకొని ఏదో త్రూలా తెలుసుకొని ఫోన్ చేసింది. ఆ మేడం త్రూలో నేను చేయించుకోనికి పెద్ద మాట కాదు, కానీ నేను చేయను, నేను మంచి చేసేటప్పుడు ఇంకా చేసుకుంటా పోతా, అవసరం వచ్చినా కూడా మేడం తాను పోతా, మేడం ఇక్కడ నేను ట్రై చేసిన మంచి ఆయనకున్న అవకాశానికి ఇప్పమాట మేడం అని చెప్పి. కానీ ఆ రోజు రాకుంటేనే నాతో అయినంత వరకు చేసుకుంటూ పోతా, అప్పుడు పోతా. కానీ ఏ రోజు కూడా నా వాడిని మట్టుకూరు పోలీస్ స్టేషన్ ఇడిపి, నా వాడిని మట్టుకూరు ఇడిపి అని చెప్పి నేను తప్పు చేయను, నా ఎమ్మెడ్ ఉన్నది తప్పు చేయని అని. సో నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు, పొలిటికల్ ఎంత పరిచయం ఉన్నా మంచి కోసం తప్పించి ఇటువంటి ఇష్యూస్ కోసం వాడా, ఇటువంటి ఇష్యూస్లో నేను పోను, అందుకోసం ఊకే నాకు వాళ్ళకి ఇష్యూ అవుతుంటుంది. నేను తప్పు చేయబడి బరాబర్ కొట్లాడతా, అడుగుతా 100% అడుగుతా. ఆ రైట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క సిటిజన్కి రైట్ ఉంది అది. ఇప్పుడు మీరంటే గట్స్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా అడగగలుగుతారు సార్. సాధారణ ప్రజలు అవి ఇష్యూ అయ్యారు అనుకో, తెల్లవారు డ్యూటీ పోవాలి. ఇక్కడ అడిగిన అనుకో, తెల్లవారు డ్యూటీ పోవాలి. ఇట్లా అడగలేరు కదా, వాళ్ళ కోసం పోరాడే వ్యక్తి కావాలి కదా. అదే కదా, నేను ఇప్పుడు నేను స్టార్ట్ చేసేది నెక్స్ట్ 6 మంత్స్ చెప్తున్నా కదా, నెక్స్ట్ 6 మంత్స్ కాదు, నెక్స్ట్ నాది అదే ఇక. ప్రతి విషయం, ప్రతి ఒక్క విషయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ పోస్ట్ నాకు వచ్చి 3 మంత్స్ అవుతుంది. నెక్స్ట్ నా దానిలో కార్యాచరణ అది, ప్రతి ఒక్కరికి అసలు రైట్స్ ఏముంది అడుగ, ఎవరు ఎవరినైనా అడగవచ్చు, ఏ గవర్నమెంట్ ఆఫీషియల్నైనా. ఆర్టీఐ యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారం పోయి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా వితిన్ 29 డేస్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎవ్వరు ఇక్కడ ఇంకోటి తప్పుడు కేసులు పెట్టినా కానీ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ వారికైనా అక్కడ ఎఫ్ఐఆర్ చేసే వారికే, మిగతా కోర్టు ఉంది కదా అక్కడ తప్పు చేసినావా అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా అక్కడ ప్రూఫ్ అవుతాడే ముద్దాయి అవుతాడు. కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఒకసారి అయితే నెక్స్ట్ వాడిని ముద్దాయిలాగా వస్తారు. నువ్వు అసలు మా ఇప్పుడు రీసెంట్గా కొంతమంది మనోభావాలు దెబ్బతీసినాయి, కొంచెం అఫీషియల్లీ చిన్న ఇష్యూ అయితే గవర్నమెంట్ అఫీషియల్ మీద ఇట్లా మాట్లాడే తప్పు, వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. మా గవర్నమెంట్ అఫీషియల్ తప్పు చేస్తే వాళ్ళ కోసము ఎవరు చూస్తారు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకపోతే ఇక వాళ్ళకి సంబంధించిన క్యాడర్ కాబట్టి వాళ్ళు వాళ్ళు సేఫ్లో ఉంటారు. కానీ ఇదే కామన్ పబ్లిక్ మీద అయినప్పుడు ఇమీడియట్ యాక్షన్ ఎందుకైతే అది అనమాట. సో అసౌంటి ఇష్యూస్ కోసం 100% రాబోయే రోజులు ఎవరి సమస్య లేదు, ఏ అఫీషియల్ తప్పు చేసినా ఎవరిని అడిగే దానికి సంబంధించి కోర్టు ఉంది కదా, కోర్టు వాడతాం, ఆర్టీఐ యాక్ట్ ఉంది, ప్రతి ఒక్కటి వాడతాం. అది ఎవరు తెలియదు, ప్రతి ఒక్కరిని తెలిపించేది నా ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఈ ముసుగులో మీరు కొన్ని దందాలు కూడా చేస్తున్నట్టు టాక్ వచ్చింది చెప్తున్నాగా. ఏ ఒక్క దంద చేసినా చెప్తున్నాగా దొంగతనం ఇంకా వేరే వాడు చూడదు అనమాట. మంచితనం అదో ఆ వాడు యూజ్ చేయబోదు అసలే, అవి రెండు దాగాయి అనమాట. నేను రేపో ఎల్లుండో చేస్తే తెలుసదు కదా, తెలిసిన రోజు నువ్వే వచ్చాడు నువ్వు చేసినావంట అని చెప్పి. ఎవడు పడనోడు ఏదో రూమర్ మాట్లాడతాడు, పడనోడు ఎవడు, అరే ఇటు మంచి పద్ధతి ఇప్పుడు నువ్వు మంచి చేసుకుంటా ఎదుగును, నేను వద్దంటున్నా మంచి చేసుకుంటా ఎదుగు. ఏమో మంచితనం అడ్డం పెట్టి ఆ దుప్పట్లో మీరు చెడతనం కూడా చేస్తున్నట్టు నువ్వు ప్రూవ్ చేయి. మీరు మల్లారెడ్డికి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? మల్లారెడ్డి సపోర్ట్ చేసిన ఎక్కడ చెప్పారు? రాజశేఖర రెడ్డి గారు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడైనా ఇప్పుడు మల్లారెడ్డి గారు మినిస్టర్, తెలంగాణ మేడ్చల్ కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే. అక్కడ వరకు అక్కడ నేను నక్క ప్రభాకర్కి ఫోన్ సపోర్ట్ చేసిన, మీరు మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు చెప్పినాగా వ్యక్తిగతంగా మీకు నేను మీకు తెలియాల్సిందండి, ఇక్కడనే అది క్లియర్ అర్థమవుతుంది. మల్లారెడ్డి గారు మా లోకల్ బోయిన్పల్లి, మా ఇల్లు దాటంగానే ముంగడు నెక్స్ట్ కాలనీలో అతని ఇల్లు. వ్యక్తిగత ఆయన మంచోడు ఉండవచ్చు, కింద ఉన్న వాళ్ళు ఏ లోకల్ నా గురించి నెగిటివ్ చెప్పవచ్చు, ఏదో రావచ్చు, నా మీద నెగిటివ్ ఇంప్రెషన్ రావచ్చు. బట్ నేనేందో రీసెంట్ రోజు తెలిసింది నేను అటువంటి గాను నా కూడా తప్పు చెప్పిన వాళ్ళ గురించి ఆయన దూరం పెట్టిన రోజు వస్తుంది పెడతాడు పెట్టింది కూడా కొంతమందిని. ఇంకోటి అక్కడ నేను మేడ్చల్లో నక్క ప్రభాకరం చేసినప్పుడు ఇక్కడ అల్లుని చేసినా కానీ నేను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తెలిసి తెలియకుండా అవుతుండేవి కామన్గా. క్లియర్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం లేదుగా, దాన్ని మొదలు పెట్టుకొని మనము ఏం అది అనున్నామా, నన్ను అది చేసింది మనం అది చేయాలని చెప్పి నా మెంటాలిటీ మాత్రం అది కాదు కదా. ఒకటి మనం చేసినా కానీ రైట్ తీసుకుంటా, నేను మంచి చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటా నా పని. వాడు ఏదో చేసింది వాడిని వానికి వెళ్ళిపోదంటే వానికి నాకేం తేడా ఉంటుంది బస్, అంతే. సరే ఇంకా హాట్ టాపిక్ పక్క పెడదాం. మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు? ఆల్మోస్ట్ ఇయర్ అయిపోతుంది, ఇయర్ అయిపోతుంది. టిక్ టాక్లో చూసిన అమ్మాయి లేదు, చాలామంది అతను అమ్మాయిలు చేశారు.
చాలామంది అమ్మాయిలు చేశారు. మన మా సిస్టర్ మ్యారేజ్ మీకు తెలుసా, మీరు వచ్చినప్పుడు చెల్లె పెళ్లి కాలేదు, నాకు బాధ్యతలు ఉన్నాయి. నా మ్యారేజ్ విషయం కూడా చాలామందికి అది ఉండే అనమాట, నాకు బాధ్యతలు ఉన్నాయి అంటాం. మా అమ్మ నాకు కొన్ని బాధ్యతలు పెట్టింది, ఆ బాధ్యతలు తీర్చుకోవడం కొడుకుగా నా కర్తవ్యం. అక్క పెళ్ళి చేసిన, చెల్లె పెళ్ళి చేసిన, అక్కకు పాప, చెల్లెకు పాప పుట్టింది రీసెంట్గా. సో నెక్స్ట్ నాకంటూ ఇండివిజువల్ ఒక ఇల్లు ఉండాలని చెప్పి మా అమ్మ కోరిక. కొడుకు పోటీ మా అమ్మ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయకపోతే పెళ్ళి అయిన తర్వాత ఇల్లే నెగలేడు, ఇక డ్రీమ్స్ ఏం నెగుతాం చెప్పు, అవునా కదా? అది అయితే నేను అనుకున్న సంవత్సరం ప్రకారం ఏంటంటే ఇప్పటిదాకా యూత్ ఐకాన్ ఉండే, పెళ్ళి అయితే ఫ్యామిలీ కాన్ అయిపోతారని చెప్పేసి ఇంకైనా ఆగుతున్నాయి అని చెప్పేసి. లేదు లేదు, చెప్పినా కదా అందరికి కంపారిజన్లో నాది డిఫరెంట్ ఉంటుంది. నేను ఎవరినో ఫాలో కాను, నేను నాకు అనిపించింది నాతో అయినది మంచి చేసుకుంటూ పోతా, వాడు నన్ను గుచ్చిండు నేను నన్ను గుచ్చాలి స్టోరీ వద్దు, నాకు అవసరమే లేదు. ఎవరినో కోసం ఫాలో కాను, ఎవరిదో కాదు, నేను పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఇంకెట్లున్నా నేను సర్వీసే నా మోటో చేసుకుంటూ పోతా. సరే, క్లియర్గా ఒక్క మాట చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు బతకడానికి? ఏం చేస్తుంటారు ఓపెన్ చెప్పాలి, నా ఫిక్స్డ్ ఇన్కమ్ ఏది మంత్లీ అని చెప్పాను. రైట్, నా బండి సెక్రటరీలో ఎంగేజ్ ఉంది ఒకటి, బండి సెక్రటరీలో ఒక ఫోర్ వీలర్ ఎంగేజ్ ఉంది, మంత్లీ సోర్స్ వస్తుంది అక్కడ నుంచి, నాకు మంత్లీ సోర్స్ వస్తుంది, అది డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. నా ఇంటికి సంబంధించిన నాకు ఎటువంటి అలవాటు లేదు, నాకు ఏ అలవాటు లేదు. నా ఎంబడి తిరిగేటోడు డబ్బుల కోసమో ఏదో దీనిని ఇక్కడ అది జినిపిస్తుంది వస్తానేటోడు కాదు, అంతా నన్ను ఇష్టపడి ఇష్టాలు అనమాట. అందుకోసం నాకు ఫాలోయింగ్ ఎక్కువ, చాలామంది అడుగుతారు ఎందుకు రీసెంట్ ఏ సోషల్ నెట్వర్క్లో మెసేజ్ చేస్తుంటారు మీకు ఎందుకు ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పి. నా ఎంబడి తిరిగేటోడు ఇష్టంతో వస్తాడు కాబట్టి, నా విషయంలో ఏమైనా ఇష్టంగా కొట్లాడతాడు కాబట్టి. సో ఇష్టంతో వచ్చేది డబ్బులు పెట్టి వస్తుందోనికి తేడా జమీనాస్తానం ఉంటుంది అనమాట. సో నా ఎంబడి ఇష్టంతో వస్తాడు కాబట్టి నా కోసం ఇట్లా ఇష్యూ అంటారు, బ్రదర్ అన్న గురించి మాట్లాడకని చెప్పి నచ్చకపోతే మనలో కిలో దూరం వచ్చేస్తారు. కానీ వేరే ఇష్టంతో డబ్బు కొస్తాడు ఏంటంటే వాని గురించి ఏం లెక్క పెట్టినా అది పట్టించుకోరు. సో అదనమాట, సో ఇష్టానికి డబ్బు పెట్టి వస్తున్నాను ఫాలోయింగ్ చాలా తేడా ఉంటుంది అనమాట. సో నన్ను బాగా లైక్ చేస్తే తమ్ముళ్ళకు నాకు రూపాయి ఇది ఉంటేనే కావాలి, లేకుంటే ఇదో దంద చేస్తేనే ఈ ఖర్చు వస్తేనే దానికి సమస్య లేదు, నన్ను ఇష్టంగా వచ్చే వాళ్ళు రూపాయి ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చి అన్నా ఫంక్షన్ పోతాం, ఆటోమేటిక్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది కాబట్టి. సో లేకపోతే ఇంట్లో తినేస్తారు, నేను అదే టీ వాళ్ళు అదే టీ తాగుతారు, దానికి మించి ఏమి ఉండదు అనమాట. మన దాగిపించే ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా చెక్ చేసుకోండి, దగ్గర సాగితాన టాపికే ఉండదు, నేను దాగను ఏమన్నా దాగిపోయా, తింటావా నా ఇంట్లో తినిపిస్తా, నా తన డబ్బులు ఉన్నప్పుడు హోటల్లో తినిపిస్తా, లేకపోతే నా ఎంబడి ఉండేది అమ్మలు అన్నాన్ని తీసుకొని తినిపిస్తా అంటారు, బిల్లు కాలేకంటే సార్ ఇంతవరకు. కానీ నాకు ఉన్న సార్లు 30-40 వేలు వచ్చే ఇన్కమ్ సరిపోదా? 30-40 వేలు సంసారం సరిపోతుంది, మీ మట్టుకు మీరు వేరే సెటిల్మెంట్లలో చేసుకుంటారు. సెటిల్మెంట్ అవసరమే ఉంది చెప్తున్నా కదా, సెటిల్మెంట్ చేయడం అనేది గిట చెప్తున్నా కదా, నువ్వు రా 2 ఇయర్స్ బ్యాక్ చూసిన ఇల్లు అట్లనే ఉంది అనమాట. 2 ఇయర్స్ చూసిన ఇల్లు అట్లనే ఉంది, నువ్వు 3 ఇయర్స్ బ్యాక్ చూసిన కార్ అదే ఉంది అనమాట నాకు ఇప్పటికి. లేదు, లాస్ట్ 4 ఇయర్స్ కార్ నాకు బయట ఉంది, మీరు చూసుకోలేదనమాట. సరే, మీ బర్త్డే అంటే మాకు భయం అవుతుంది రిపోర్టర్లకు కానీ ఇంకా వాళ్ళకు, ఎందుకు అట్లా మీరు బర్త్డే చేసుకుని గొడవలు ఎందుకు పడతారు? గొడవలు వాళ్ళే చెప్పినా కదా, మా లొకాలిటీలో వచ్చేసి ఖమ్మం నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి, మెదక్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి ఫ్యామిలీస్ అనమాట. బాబు మీ గురించి విన్నాము, సోన్స్ కాలేజ్ నాకు ప్రాబ్లం ఉంది, సోన్స్ ఇష్యూ కొంచెం మీరు క్లియర్ చెప్పేయండి, సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి, మేము కౌన్సిలింగ్ త్రూలో పోయినా కానీ మా సర్టిఫికేట్ మిగతా డబ్బులు కడతానే వస్తాయి. రీసెంట్గా చాలామంది పోలీస్ ఉద్యోగాలు ట్రై చేశారు, డిగ్రీ మన బీటెక్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి కౌన్సిలింగ్ త్రూలో వచ్చిన వాళ్ళకి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, కాలేజ్ యాజమాన్యాలు మిగతా నెక్స్ట్ 2 ఇయర్స్ ఫీజు మొత్తం ఫుల్ కడితేనే, అది మేనేజ్మెంట్ సంబంధించిన ఫీజెస్ ఉంటాయి కదా, అది ఫుల్ 1-2 లక్షలు డిమాండ్ చేసుకుంటా, చాలా ఇబ్బంది పెడతారు స్టూడెంట్స్ని. ఆ విషయం కూడా నేను దగ్గర పోయి మాట్లాడి జేఎన్టీకి సంబంధించిన ఒక చలాన్ ఉంటారనమాట, కట్టుకున్న తర్వాత కడితే ఇమీడియట్ సర్టిఫికేట్స్, అది తెలివని వాడు డబ్బులు కడుతుండవు, అసలు వాళ్ళు తెలుసుకొని నా దగ్గరకు వస్తారు. మా లొకాలిటీ ఎట్లా అంటే
చెప్తారు అది ఉంటుంది కదా మన ఇంటి కూడా ఏమున్నా అది గుర్తుపడదు కానీ రూర్ అంతా గుర్తుపడుతుంది. అట్లా లోకల్లో మనకు కొంతమంది ఒక నలుగురు ఒక మూడు నాలుగు ఫ్యామిలీలు అనమాట వాంటెళ్ళి నేను ఏం చేసినా నేను నా లాస్ట్ బర్త్డేకి బ్లడ్ డొనేట్ చేస్తా అంటే చేయని అని వ్యక్తులు అనమాట మా లొకాలిటీలో ఉండడం బ్లడ్ డొనేషన్ చేస్తుంటే ఆపేసిన వ్యక్తులు అనమాట. సో అటువంటి వ్యక్తులు అది మంచి ప్రోగ్రామ్ ఆపేటోడు కానీ అర్థమైపోతుంది వాడు ఎంత మూర్ఖుడు అనేటోడు. సో వాడు 100 నెంబర్ కొడతాడు వీళ్ళు పోలీసులు వస్తారు అక్కడ వెరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి అక్కడ ఏమైంది ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత రియల్గా మేము తప్పు చేస్తున్నాము రియల్గా న్యూస్ అని చేస్తున్నాం అంటే ఆటోమేటిక్ యాక్షన్ తీసుకోండి తప్పేముంది అలా నేనే చూస్తాడు కదా. నువ్వు ఏం చేయని దానికి నేను బర్త్డే కాకముందు నన్ను కార్యక్రమం ఉన్నాను ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు 11:30 11:30 ఎగ్జాక్ట్లీ 11:30కి ఇష్టపడి ఇదే ఒక పొలిటికల్ రెండు రాత్రి అంతా డీజిల్ పెట్టుకొని పటాకులు పెట్టుకొని మొత్తం బ్యాన్లు గీన్లు పెట్టి రోడ్డు మొత్తం జాగ్ చేస్తే వాడిని ఏం టచ్ చేయరు ఆ పోలీసు ఆంక్షల మీద పనిచేయ అంటే నా మీద ఎందుకు పని చేస్తాయి మీ లోకల్ కంప్లైంట్ వస్తున్నాయి అది కంప్లైంట్ ఇచ్చినా నేను బయటికి తీయరు ఎందుకంటే వాళ్ళకి నా వ్యక్తిగతంగా నేను డబ్బులు నెలకు మామూలు ఇచ్చినంత మొగవును కానీ నేను మామూలు ఇచ్చే అంత తప్పు పని చేయలేను నేను ఎప్పుడు తప్పులు చేసే అవసరం లేదు. సో ఇస్తాడు కంప్లైంట్ ఇస్తాడు దాసంటి విషయాలు ఇక్కడ వస్తారు. సో అదే ఉద్దేశంతో లోకల్ కొంతమంది ఉంటారు కానిస్టేబుల్ వాంటెళ్ళి వాళ్ళే వచ్చి చేసి రౌండ్లు కొట్టి సార్ అదైతుంది సార్ ఇదైతుంది అంటే ఉన్నత అధికారులకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీలే అనమాట. సో అటువంటి విషయాల కాడ దానికోసం తప్పించి నా బర్త్డేకి సంబంధించి ఇప్పుడు నేను తప్పు చేసే గీట ఆ రోజు 7 మంది మీద ఎందుకు ఇమీడియట్ సిపి సార్ యాక్షన్ తీసుకుంటాడు వాళ్ళు తప్పులు ఉరు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. సో ఏ రోజు కూడా తప్పు చేసే అవసరమే లేదు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు ఇష్టంతో వచ్చారు నైట్లో చెప్పేసిన బ్రదర్స్ నెక్స్ట్ టైం నుంచి నైట్ టైంలో రాకండి అని చెప్పినా నేను ఎందుకంటే వాళ్ళు వచ్చేవారు నేను ఇక్కడ లేనేలేను ఆ రోజు నైట్లో వాళ్ళ ముంగడే వస్తాను టూ వీలర్ మీద నేను లేను నైట్లో బర్త్డేకి లేను వాళ్ళ ముంగడే వస్తున్నా వచ్చేవారికి ఇదంతా అప్పటికి పోలీసులు మొత్తం అంటే ప్రీ ప్లాన్ వాళ్ళు వచ్చి 2 బండ్లు పెట్టుకుని కూర్చారు అవుతుంది కాదు అది ఏమున్నా మనం తీసుకోవచ్చు ఎందుకంటే డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏమన్నా చేసి ఒక మనిషిని ఇరికేషన్ అనమాట ఇరికేషన్ ఒక డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏమన్నా ఒక మనిషిని ఇరికేషన్ ఆ కింద లేదు రూల్స్ కాదు వాళ్ళు తలుచుకుంటే అవుతుంది కానీ తర్వాత కోర్టు అనేది ఉందిగా ఇప్పుడు నాకు ప్రతి ఒక్కరికి ఒకటే ఎవరు ఎఫ్ఐఆర్ ఎక్కడ ఏమైనా కానీ మిగతా కోర్టుకి రావాలి తప్పుడు కేసులు ఎక్కడ నిలవాలి సమస్య లేదు. రీసెంట్గా మా తమ్ముళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కొట్టేసారు తప్పుడు కేసు అని జడ్జే ప్రూవ్ చేసి అది ఆల్టర్ చేసేసి కేసు తక్కువ చేసేసింది అనమాట. ఈ స్టూడెంట్ మీద ఒక 200 ఫోన్ పోయిందని చెప్పేసి ఫోన్ పోయింది లేదు ఏం లేదు ఇన్వెస్టిగేషన్ ఒక మినిస్టర్ ఫోన్ చేసినట్టు పోలీసులు ఒప్పుకోరు అక్కడ ఒక మినిస్టర్ ఫోన్ చేసి ప్రెజర్ పెట్టారు మేము ఏం చెల్లికము అని చెప్పి అంటే ఒక మినిస్టర్ ప్రెజర్ చేస్తే మంచోని కూడా లంఘన చేయాలి ఏమైనా కేసు చేసి ఇరికియాలి తర్వాత ప్రూవ్ అయింది అక్కడ ఏం చేయలేదు ప్రూవ్ అయింది మినిస్టర్ ఫోర్స్ చేసేంత చెప్తున్నా కదా. ఇప్పుడు నాకు మా నాన్న రౌడీ షెట్టర్ కాదు మా నాన్న రాజకీయ కాదు మా నాన్న చున్నం వేసుకుంటాడు అనమాట రెగ్యులర్ డైలీ లేబర్ మా నాన్న ఇప్పటికీ మా నాన్న డైలీ లేబరే మేము తినేది దొడ్డు బియ్యమే నీకు తెలియదు చెప్తాను. ఈరోజు కూడా మా ఇంట్లో కొచ్చి కూర్చో ఇవాళ ఇప్పుడు ఇక్కడనే ఉన్నా కదా వాళ్ళని పంపించోడు దొడ్డు బియ్యం తింటాం ఇప్పటికి మా ఇంట్లో టిల్నో కూడా దొడ్డు బియ్యం తింటాం అంటే ఏ రోజు కూడా మేము డబ్బులు సంపాదించాలి డబ్బుల కోసం బతుకుటం కాదు అట్లాంటి నాకున్న క్వాలిఫికేషన్ దగ్గర ఏదో రోజు నేను నాకున్న మంచి నా ఎంబర్ తిరిగి అంతా మంచి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ సెక్టర్లు కానీ హార్డ్వేర్లు కానీ ఇంకోటి వాళ్ళ బిజినెస్లు కానీ దీని ఏమంటే మార్కెటింగ్ కానీ మంచి మంచి పొజిషన్లు నేను నా ఆల్రెడీ నేను ఒక్కొక్క కంపెనీలో 15 to 20 డేస్ జాబ్ చేసి వచ్చేసాను అనమాట. అరే అమ్మ మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి అదే ఆలోచన పెట్టుకుని వచ్చినా కానీ వీళ్ళకి ఏం అనిపిస్తుంది అమ్మాయి ఎదుగుతారు రేపు పొలిటికల్ మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ప్రతి ఒక్క నా లీడర్ ప్రెజర్ చేయాలి లేకుంటే లీడర్ కొడుకు పడనోడు మనం ప్రెజర్ తీసుకురావాలి లేకుంటే ఆ లీడర్లు తెలియదేమో మన గురించి వాళ్ళతో మనకు పడనోడు తీసుకొచ్చి ఫోన్లు చెప్పాలి చెంచాగిరి చేసడానికి అదే కదా వచ్చేది మనం ఓన్ చెంచా చేయం మనం. అయితే దగ్గర సాయి రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చెప్పినా కదా ఏ రోజు అయితే పొలిటికల్ రావాలని ఆలోచన లేదు. సర్వీస్ చేయాలనుకుంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకో లేకుంటే ఏదో ఫౌండేషన్ లాగా పెట్టుకొని చేయవచ్చు. పొలిటికల్ రావాల్సిన వాళ్ళు పొలిటికల్ వచ్చి చేద్దామనుకునే టైం వస్తే మాత్రం అందరు పొలిటికల్ లీడర్లా కాకుండా
కొంతమంది లీడర్లు బీజేపీ పార్టీలు బాగా చూడొచ్చాలని. రీసెంట్గా మహారాష్ట్ర కాదు మన మధ్యప్రదేశ్ సీఎం అనుకుంటా, ఆయన కాల్ చేసేటప్పుడు ఆయన ఒక మళ్ళీ అపార్ట్మెంట్ ఫ్లాట్కి వెళ్ళిపోయాను, టూ వీలర్ మీద పోతుండో. రీసెంట్గా ఒడిశాలో సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. గొప్ప గొప్ప లీడర్లు కిషన్ రెడ్డి గారు చాలా టైంకి వచ్చింది అండి. ఇప్పుడు ఒడిశాలో సారంగి ఏముంది, సారంగి గారికి సారథి సారథి గారి పార్టీ సారథి సారంగి గారికి చాలా రోజుల తర్వాత వచ్చింది. ఆయన సైకిల్ మీదనే ఇన్నోసారి అంటే చెప్పినాగా మంచి కానీ చెడు కానీ ఇప్పుడు ఆపోజిట్ కానీ దాపెట్టచ్చు కానీ ఏదో ఒక రోజు మంచి ఆగది చెడుని కూడా దాపెట్టుకుని కూర్చోలేము. సో 100% ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఇవ్వాలి దాపెట్టి ఆగదు. సో అదనమాట, నేను తప్పు చేస్తే కూడా అట్లా తెలిసిపోతుంది, నేను రేపటి రోజు అట్లా వస్తే ఇటు ఆ టైప్ వస్తాం, సమస్య లేదు. కానీ ఇప్పుడు ఆలోచన లేదు పొలిటికల్, మన సర్వీస్ అనేది ఉంది కాబట్టి ప్రజెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉంది, దాని త్రూలో కూడా సర్వీస్ చేయొచ్చు. ఇప్పుడు దాని త్రూలో రీసెంట్గా కొన్ని ఇష్యూస్లో పోయినాం, మంచి రెస్పాండ్ ఉంది దానికి, దాని ఆర్గనైజేషన్ మంచి పేరు ఉంది దానికి. సో దాని త్రూలో చేస్తున్నాం. మీరు పాపులర్ కానీ వివిధ చిట్కాలు వాడతారంట, ఆ చిట్కాలు చెప్తే మేము కూడా పాపులర్ అవుతాం. చిట్కాలు వాడి వస్తున్న పేరు కాదు, అట్లా వాడాలని నన్ను దొక్కడానికి పెద్ద మాట కూడా కాదు. చిట్కాలు వాడటండి, ఆ చిట్క బయటికి దీనికోసమే మనోడు వస్తాడని చెప్పి చెప్పుకునేది కాదు. కమింగ్ సూన్, కమింగ్ టూ డేస్, కమింగ్ త్రీ డేస్, అట్లాంటి అదే నీ ఇష్టంతో. ఇప్పుడు చిన్న విషయము మీకు నిన్న చెప్పిన, నిన్న చెప్పిన ఇప్పుడు నేను వర్తబుల్ క్యాండిడేట్ కాకపోతే ఏమో ఇంతో నిద్ర ఇంటర్వ్యూ అని చెప్పి చేసి లైట్ తీసుకుంటుండే, నువ్వు ఈ రోజు దాకా ఎందుకు వెయిట్ చేస్తుండే? అవునా, నేను వర్తబుల్ కాబట్టి నాకు ఇష్టంతోనే పెట్టుకోవాలి ఉంటారు, సమస్యలే ఆ విషయం కదా. పెట్టించుకునే స్టైల్ అయితే గిట నాకు డబ్బులు పెట్టి వద్దే వద్దు అసలు, నాకు నా తాను రూపాయి తినిపిస్తాడు, రూపాయి పెట్టాడు అసలు అసలు తమ్ముడే వద్దు నాకు. నన్ను ఇష్టపడి వస్తుంది. ఇప్పుడు నేను తెలంగాణ ఆంధ్ర కాదు, మీకు తెలియదు ఏంటంటే కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ రాజస్థాన్లో జైపూర్లో ఒక యూనివర్సిటీ ఉంది, దగ్గరతో 3000 స్టూడెంట్స్ పైన నన్ను బాగా లెక్ చేస్తారు. నా ఏ కొత్త పాట వస్తున్నా నా మీద తీసిన తమ్ముళ్ళు తీసే పాట అక్కడ బాగా హల్చలేదు అన్నాడు. నన్ను చూడలేరు, నా వీడియో చూసారు, అక్కడ నుంచి వీడియో కాల్ చేస్తారు వాళ్ళతో, అరే అమ్మ రాజస్థాన్లో కూడా మనం గుర్తుపడుతురా, పలానా ఏరియాలో గుర్తుపడుతురా. అరే ఇవి చెప్తున్నాగా, చదువుకున్నవానికి 100% మనం మంచి చేసుకుంటే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి, ఇప్పుడు నేను చదువుకున్నా కాబట్టి నాకు ప్రతి ఒక్క పాయింట్ తెలుసు కాబట్టి నేను ఎవరితో నేను ఫైట్ చేయవచ్చు కాబట్టి చేయొచ్చు, అది నేను ఎలా తప్పు చేయొద్దు, అది ఇది మాట్లాడవచ్చా మాట్లాడదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. చదువుకున్నవాడే మంచి ఏదో చెడు తెలుసుకోవాలి, లేదు చదువుకున్న తెలియదని కాదు వాళ్ళకి కొన్ని పాయింట్స్ తెలివై ఓన్లీ ఎట్లా అడగాలని చెప్పి. సో ఆ విషయం కదా, నాకు అసలు ఆస్కారం లేదు, నాకు అన్నీ తెలుసు కాబట్టి కొన్ని తెలివైన పాయింట్స్ కూడా తెలుసుకుంటున్నాయి. ఈ మధ్యలో ఈ నేషనల్ మైండ్ ఒక బుక్ ఉందన్నమాట, ప్రతి రైట్ తెలుసుకుంటున్నా, దాని ద్వారానే ఏ ఆఫీసు డైరెక్ట్ నేను ఫోన్ చేస్తున్నా, ఇప్పుడు డైరెక్ట్ నేనే ఫోన్ చేస్తున్నా, ఇంతకు లీడర్ ఫోన్తో ఫోన్ చేపిస్తుండే. ఎందుకు రీసెంట్ ఒక చిన్న విషయం, ఒక ఇబ్రాహీంపట్నం నియర్ బైలో నాకు పర్టికులర్ పోలీస్ స్టేషన్ ఐడియా లేదు, చిన్న ఇద్దరు కొట్టుకున్నారు అనమాట, ఒకళ్ళ మీద కేసు ఫైల్ చేశారు, ఇంకోళ్ళ మీద కేసు ఫైల్ చేయలేదు, అక్కడ లోకల్గా ఏదో సర్పంచ్ సంబంధించిన ఉందని చెప్పి అయితే ఇమీడియట్ ఫోన్ చేసిన, సార్ 2 డేస్ నుంచి కస్టడీలో పెట్టుకుంటాము అని చెప్పి అయితే రిమాండ్ పంపి లేకపోతే ఇంటికి పంపి. అవునా కదా, సో ఇసుండి నేనే డైరెక్ట్ ఫోన్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే ఇప్పుడు పాయింట్ తెలుసుగా నాకు, ఇంతకుముందు తెలియదు, తెలుసుకున్నా ఎంత చదువుకున్నా కానీ ఇప్పుడు పర్టికులర్ ఇవన్నీ పాయింట్స్ మనం ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్లో ఏమేమి ఉంటాయి అన్ని రైట్స్, ఒక బుక్కే ఉంది, బుక్ను చూస్తుంటే ఆ బుక్లో ఒక్కొక్క క్లియర్గా ఒక్కొక్క ఆర్టికల్కి దీని దగ్గర అడగవచ్చు మనం, దీనికి ఈ దానికి అడగవచ్చు అని చెప్పి క్లియర్గా ఉన్నాయి, సబ్ క్లాస్ వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ తెలియక తప్పు చేసినా కానీ అది ఎందుకు చేసిండు ఏం సంగతి దాని దగ్గర కూడా మాట్లాడానికి ఆస్కారం ఉంటుంది. తప్పు చేసిన తప్పించుకునే సమస్య లేదు, తప్పు చేస్తే కదా, తప్పు చేసినా దానికి ఇప్పుడు ఇప్పుడు నీ మీదకి ఒకటి కొట్టనీకి వచ్చింది నువ్వు డబ్బులు తిని కూర్చుంటావా, 100% ఆపుతావు, ఆ డిఫెండింగ్లో వానికి ఏమో దెబ్బ తాకొచ్చు కదా, చనిపోవచ్చు. అది కానీ నువ్వు నేను మాట్లాడు కదా, కానీ ఉంది నీ పానం మీద వస్తే ఒక కొట్టడం తప్పేం లేదని చెప్పి. సో చేయాల్సి వస్తుంది అట్లా. దగర్ సాయి ఫైటింగ్ సీన్స్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? ఏ లేదు, నేను ఎవరిని కొట్టలేదు, కొట్టడం కూడా అవసరం లేదు, తప్పు చేసినప్పుడు బెదిరిస్తాం అంతే, అరే బాబు ఇట్లా సంగతి అని చెప్పి.
ఫైట్లు ఇవన్నీ అట్లా అటువంటి పేరేవద్దు నాకు తెలియక, మీ ద్వారా అంటే మీకు సంబంధించిన ఇట్లా నేను ఇంటర్వ్యూలు చేసుకుంటా, నా గురించి ఏందో తెలుసుకోరు. తర్వాత నా మీద సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయిందే, నేను అసలు రౌడీని కాను అని చెప్పి తెలిసిందే మీ ద్వారా, మీ లాంటి మీడియా ద్వారా. సో మీరే ఇట్లా తెలిసింది వాళ్ళ తర్వాత కూడా ఇస్తున్న ప్రశ్న వేయడమే, నేను అడిగితేనే క్లారిటీ తెలిసేది లేదంటే అదే సమస్య లేదు. రౌడీజం కోసమో దేనికోసం చేస్తే పోలీస్ స్టేషన్లు కా ఉత్తగలేవు, పర్టికులర్ ఆఫీసర్లు చూసుకుంటూ ఊకరు. చిన్న తప్పు చేసినా తీసుకొని లోపలికి కొడుతుంది. నేను ఏ తప్పు చేసినా 100% లోపల నూకేస్తారు, సమస్య లేదు. సో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు ఇంత గర్వంగా తిరుగుతున్నాను, ఇంత రూవాగా ఉంటా బయట. మీరు ఇంత పబ్లిక్గా తిరుగుతారు కదా, ఇంత ఇమేజ్ ఉంది, అన్ని వర్గాల వరకు ఆదరిస్తారు, అన్ని పార్టీల వరకు ఉంది సార్, మీకు గట్కేసర్లు ఐ థింక్ గట్కేసర్లు మీకు అటాక్ అయ్యారు. లాస్ట్ నేను 2.5-3 ఇయర్స్ బ్యాక్ చెప్పిన అనుకుంటా మీకు అయిపోయింది. అది చెప్పినా కదా, అది ఇప్పటికీ నాకు ఒక అది అది ఆ మూమెంటే అర్థం కాదు. అంటే ఎట్లా అటాక్ చేశారు అంటే ఒక వీడియో ఉంది, ఇట్లా సెల్ఫీలు తీసుకుంటారు కాబట్టి మనం పోయినప్పుడు ఫొటోస్ తీసుకోవడం, సెల్ఫీస్ కానీ ఫొటోస్ తీసుకొని నీకు వస్తుంటారు. అందులో ఒక వీడియో తీసిండు, ఆ లోకల్ వాళ్ళే వీడియో తీసుకొని సోషల్ నెట్వర్క్లో పెట్టుకునేటోళ్ళు తీసిండు. తీసిన తర్వాత నన్ను ఎక్కడైతే లోకల్ తమ్ముడు పిలిచిండు, ఆ తమ్ముడు దగ్గరకు వచ్చింది ఆ వీడియో. డీప్గా అబ్జర్వ్ చేసేసి పెట్టేటప్పుడు దానికి వీడియోని చూసి కొంచెం ఎడిట్ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి ఆ వెనుక చూడగానే ఈ మీద వెపన్ కనిపిస్తుంది, తల్వార్ కనిపిస్తుంది అనమాట. మంచిగా 10-15 దాకా చూసినట, అది ఎందుకు వచ్చిండు వాడు తల్వార్ పట్టుకొని సాయన చుట్టుమని ఎందుకు తిరుగుతున్నాడు. అది ఈ పాట దాకా కనిపిస్తుంది, ఇక్కడ కిందికి కనిపిస్తుంది కానీ పైన పాట కనిపిస్తుంది. ఆ వీడియో నన్ను కవర్ చేస్తుండు, దాని మళ్ళీ ఇట్లా కిందికి వాడి వరకు ఇట్లా ఇలా తీసేసినప్పుడు నా బ్యాక్ సైడ్లో ఉండు. ఇప్పుడు వాడు చేస్తున్నాడంటే నా ఎంబడి చుట్టుముట్టు వాడు నడుస్తారా, చిన్న విషయం. ఇప్పుడు నన్ను అంటే ఇష్టపడే వస్తువులు నా కోసము మంచి విషయంలో ఎంతో కొట్లాడేటోళ్ళు, నా విషయంలో నా మీదకి వస్తే ఊకుడరా. సో ఆ టైంలో అది మాకు తెలియదు. తర్వాత దసరా రోజు గణేష్ పండుగ దసరా రోజు బయటికి వచ్చిన వీడియో అది చూసిన తర్వాత దాని మీద కూడా మనం చెప్పినాము. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు పోయి ఇచ్చినాము అనుకో, మన ఒక లీడర్తో ప్రెజర్ చేయాలి ఇట్లా ఇట్లా అయ్యిందన్నా అని చెప్పి ఆ పిలిచిన లోకల్ అందరినీ. ఇప్పుడు నేను తప్పు చేయలే, భగవంతుడు అన్నట్టు ఉండు, భగవంతుడిని కాపాడండి ఏమనుకున్నా ఒక ప్రాణగణం నుంచి అయితే మీరు తప్పించుకోరు మొత్తం మీద. అంతే, అట్లాంటి అటాక్లు పని జరిగినాయి చేస్తా అని చెప్పారు. చేస్తా అన్నప్పుడు కొన్ని టెంపుల్ కాడ చేస్తా అని చెప్పి ఓపెన్ ధమ్కిలు ఇప్పించారు అనమాట ఆడికి. మీరు మరి భయపడలే? భయం ఎందుకండి, భయపడే అవసరం ఏముంది చెప్పు. ఇప్పుడు ఆడు చంపుతా అంటే చంపుకుంటే దా